हेलो फ्रेंड्स, टेक्निकल ट्रेंड्स यूट्यूब ఛానల్ కి స్వాగతం. నా పేరు ధర్మ. ఈ వీడియోలో మీరు ఇప్పుడు పడుతున్న స్టాక్ మార్కెట్ల గాని ఫ్యూచర్ ల గాని ఎప్పుడైనా గాని ఏ స్టాక్స్ ఎప్పుడు ఎలా కొనాలో చూస్ చేసుకోవాలో టెక్నికల్ అనాలసిస్ బేసిస్ లో నేర్చుకోబోతున్నారు. ఎప్పటిలాగానే మీరు బెస్ట్ స్టాక్స్ ని మీ ఓన్ గా ఎలా కొనాలో నేర్చుకునే విధంగా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఈరోజు డిస్కస్ చేయబోయే పాయింట్స్ మీ దగ్గర అవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియోగా ఉండబోతుంది. సో ఎండ్ వరకు కనెక్ట్ అయి ఉండండి. అలాగే ఇంకొక విషయము, మీకు రెండు బెస్ట్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయడానికి ఈ పడుతున్న మార్కెట్లో ఇవ్వబోతున్నాను. సో స్టార్ట్ చేద్దామా మరి. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ కింద మనము ఒకసారి మెయిన్ మార్కెట్ ఎటు వెళ్తుంది, అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ ఇండెక్స్ ముందు నుంచి ఈ కోవిడ్ పడ్డప్పుడు, కోవిడ్ టైంలో 2020లో ఒక పెద్ద క్రాష్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ అక్టోబర్ నుంచి ఒక కంటిన్యూస్గా పెరగడం జరిగింది. మధ్యలో ఒక రెండు మూడు చిన్న కరెక్షన్స్ వచ్చాయి, ఇంతకుముందు మేజర్గా వచ్చినాయి, కానీ ఈ అక్టోబర్ నుంచి మటుకు చాలా స్టీప్గా వెళ్ళి 14,750 రేంజ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి తిరుగుముఖం పట్టడం జరిగింది. సో నా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది, రివర్సల్స్ అప్పుడు మీకు ఒక్క వారంలోనే 3-4% పైననే ఎక్కువ పర్సంటేజ్ ఫాల్స్ వస్తారు. సో అటువంటి ఇది ఇప్పుడు చూస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ ఇంతకుముందులాగా ఇంత పడుతుంది అనుకోకూడదు, ఎందుకనంటే ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ జరిగింది, ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది అనుకోకూడదు. ఇది ఒక మెయిన్ బుల్ ట్రెండ్లో ఒక కరెక్షన్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కరెక్షన్లో ఈ మార్కెట్ ఎంతవరకు పడుతుంది అనేది మనం చూసుకొని మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ మనము చూస్తాము. ఇదే కాదు, ఎన్నో ఇతర పాయింట్లు కూడా మనము స్టాక్ టెక్నికల్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము ద మెయిన్ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అదేంటో చూసాము. యాక్చువల్గా ఇది అప్ ట్రెండ్గా ఉండింది, ప్రస్తుతము కరెక్షన్ మోడ్లో ఉంది, అది మనకి మంచిది. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాజిటివ్ సెక్టార్స్ అండ్ బెస్ట్ స్టాక్స్, మంచి లైమ్ లైట్లో ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకోవాలి. అవి మీరు న్యూస్లో కానీ లేకపోతే ఆన్లైన్ సెర్చ్లో కానీ మీరు తెలుసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే ఐటీ ఫార్మా స్టాక్స్ చాలా భూమిలో ఉన్నాయి, కోవిడ్ వల్ల మీకు తెలిసిందే. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ఆటో సెక్టర్ కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ కానీ, సిమెంట్ స్టాక్స్ కానీ, టెలికామ్ బేస్డ్ ఇంటర్నెట్ బేస్డ్ స్టాక్స్ కానీ, ఈ కామర్స్ ఆర్ డిజిటల్ స్పేస్ స్టాక్స్ కానీ, ఇటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఏంటంటే మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజెస్ కొందరికి మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇక్కడ మీరేం చెప్పబోతున్నారు అని అనుకోవచ్చు, కానీ ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము రెండు ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్, ఒకటి 50 DMA అండ్ రెండోది 200 DMA, వీటికి కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 50కి బ్రౌను అండ్ 200 DMAకి బ్లూగాను. సో ఇక్కడ వీటి ప్రత్యేకత ఇన్వెస్టింగ్లో ఏంటనంటే, సో ఎప్పుడైతే ప్రైస్ 200 DMAకి పైన ఉంటుందో అది అబ్సల్యూట్లీ ట్రెండింగ్గా ఉంటుంది, అప్ సైడ్కే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రైజు 200 DMA పైననే ఉంది అండ్ పైకి వెళ్తూ వచ్చింది, అండ్ 200 DMA కూడా ఆ ప్రైజ్ని ఫాలో అవుతూ రైజ్ అవుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం 50 DMA పైన కూడా ఎక్కువ శాతం ప్రైజ్ ఉంది. సో అది అప్పుడప్పుడు పైకి కిందికి, 50 DMAకి పైకి కిందికి స్వింగ్ అవుతూ ముందుకు వెళ్తూ వచ్చింది. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రైజ్ ఎప్పుడైతే ఈ 50 DMAని క్రాస్ చేసి పై సైడు అండ్ అలాగే 200 DMAని కూడా, ఇక్కడ దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 50 DMA కూడా 200 DMAని ప్రైస్తో పాటు పైకి క్రాస్ ఓవర్ చేయడము, అది మనకి ఒక
గోల్డెన్ క్రాస్ ఓవర్గా అంటారు టెక్నికల్ అనాలిసిస్లో. ఇది జరగడం తర్వాత మీరు నోటీస్ చేస్తే ప్రైస్ ఎప్పుడు కూడా అప్ ట్రెండ్లోనే ఉండడము, 200 DMA పైననే ఉండడము జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఇటువంటి స్టాక్స్ని, అప్ ట్రెండ్లో ఉండే స్టాక్స్ని, 200 DMA పైన ఉన్నటువంటి స్టాక్స్ని మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇక్కడ, బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ కూడా మీరు ఇక్కడ చూడండి, ఎంత చక్కగా కొన్ని సంవత్సరాలుగా 200 DMA పైన ఉంటూ అది అక్కడికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళ్ళడము మీరు చూశారు. దాని తర్వాత ఇది ఎప్పుడైతే 200 DMAని డౌన్ సైడ్కి క్రాస్ చేయడం జరిగిందో అది తర్వాత బాగా పడింది. సో తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి 200 DMAని క్రాస్ చేయడము, ఆ తర్వాత కొంతకాలం ఇక్కడే 200 DMA దగ్గర కన్సాలిడేట్ అయ్యి ఆ 200 DMA దగ్గర డైనమికల్లీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో 50 DMA పైన అండ్ 200 DMA పైన ఉండడం జరిగింది. సో మనం ఇంకా కూడా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలనుకుంటే రిలయన్స్ కూడా మీరు చూస్తే చక్కగా 200 DMA పైనే ఉంది ప్రైజు, మోస్ట్ ఆఫ్ ద టైం 200 DMA దగ్గర సపోర్ట్ తీసుకుంది, అప్పుడప్పుడు కిందికి వచ్చి వెళ్ళింది కానీ దానిపైనే ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ 200 DMA కిందికి వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ క్రాస్ అయిందో అది ప్రైసు బాగా పెరగడము, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కిందికి వచ్చింది కానీ ఇది ఎంతవరకు కింద ఉంటుంది, ఎంత లెవెల్ వరకు వెళ్తుంది అనేది మనము చూడాలి. సో ఫ్రెండ్స్ అలాగే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ కూడా మనం చూద్దాము. ఇక్కడ కోల్ ఇండియా, ఈ కోల్ ఇండియాని నేను ఒక ఆగస్ట్ మంత్లో సమ్వేర్ నేను దీని మీద వీడియో కూడా చేయడం జరిగింది. సో అప్పుడే నేను చెప్పాను ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ఒకరెవరో కామెంట్స్లో కూడా అడిగారు ఇది ఆల్ టైమ్ లోకి వచ్చింది కొనొచ్చా అని. నన్ను మార్కెట్ అప్ వెళ్తుంది, ఇది కిందికి వెళ్తుంది. సో ఇటువంటి స్టాక్ మీరు కొనడంలో ఏమాత్రం లాభం ఉండదు, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి డౌన్ ట్రెండ్లోనే ఉంది, వేరస్ నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడు కూడా మీరు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కొనొద్దు. ఇక్కడ చూస్తే మీరు మూవింగ్ యావరేజెస్ 200 DMA కిందనే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంది అండ్ ప్రైజ్ కిందికి వెళ్తూ ఉంది లోయర్ లోస్గా. సో ఇటువంటి స్టాక్స్ మనం కొనకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము, గ్రాఫైట్ ఇండియా. గ్రాఫైట్ ఇండియా మీరు 17 నుంచి చూస్తే ఇక్కడ సమ్వేర్ మిడ్ 18 మేబీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఇది ఒక మేజర్ బుల్ ట్రెండ్లో ఉండింది అండ్ ఇట్ వాజ్ ఎ మల్టీబ్యాగర్ స్టాక్. ఎప్పుడైతే 200 DMA పైనే ఉంటూ 50 DMA పైనే ఉంటూ చక్కగా పైకి వెళ్ళిందో ఇది కూడా 200 DMA కూడా ఫాలో అవుతూ రైజ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రైజ్ 50 DMAని డౌన్ సైడ్ క్రాస్ చేసి అలాగే ఈ 200 DMA ఇక్కడ చూడండి మీరు 200 DMA దగ్గర ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళి బౌన్స్ అయ్యి క్రాస్ అయ్యింది కింది సైడ్కి. సో అలాగే 50 DMA కూడా 200 DMAని క్రాస్ చేసింది డౌన్ సైడ్కి. ఈ క్రాస్ బేరిష్ క్రాస్ అంటారు, దీన్ని డెత్ క్రాస్ అని కూడా అంటారు. సో 50 DMA క్రాసింగ్ 200 DMA డౌన్ సైడ్, దాన్ని డెత్ క్రాస్ అని కూడా అంటారు. మీరు ఇక్కడ చూస్తే ప్రైజు 50 DMA కిందనే ఉండి అలాగే 200 DMA కిందనే ఉండడం జరిగింది. ఇక్కడ రివర్స్లో 200 DMAకి వచ్చినప్పుడు అది రెసిస్టెన్స్ పొందడము మీరు చూడొచ్చు. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు 200 DMA దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ పొందింది, ఇక్కడ రెసిస్టెన్స్ పొందడము, అలాగే ప్రైస్ దాని కింద ఉంటూనే వచ్చింది. సో ఇక్కడ ఎప్పుడైతే 50 DMAని ప్రైస్ క్రాస్ చేయడము, 200 DMAని క్రాస్ చేయడము, అలాగే 200 DMA 50 DMAని కూడా క్రాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ప్రైజు పైకి వెళ్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ మనము ఇలా ప్రైజు 200 DMA పైన ఉన్నటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని 200 DMAకి బిలో ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే 200 DMA అనేది ఒక ట్రెండ్ ఇండికేటర్.
సో పైన ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచిది. సో అలాగే 50 DMA కూడా అదేంటంటే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అది ఒక ఇండికేటర్ లాంటిది అన్నమాట. సో అదే అండి మూవింగ్ యావరేజెస్ యొక్క ప్రత్యేకత. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి తెలుసుకుందాం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మనము ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ ఐ మీన్ హొరిజంటల్ లైన్ గీయడం జరిగింది. అది ఈ ప్రైస్ పాయింట్కి బిలో ఉన్నప్పుడు 2-3 సార్లు రెసిస్టెన్స్ పొంది కింది నుంచి మళ్ళీ పైకి వచ్చినప్పుడు కూడా చూస్తే సేమ్ లెవెల్లో రెసిస్టెన్సు. అండ్ ఒకసారి ఈ ప్రైస్ లెవెల్ క్రాస్ అయిన తర్వాత పైకి వెళ్ళి మెనీ టైమ్స్ ఒక ప్రైస్ లెవెల్లో సపోర్టు రెసిస్టెన్స్ పొందడము చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ మెనీ టైమ్స్ పొందింది, ఇది క్రాస్ అయినాక మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అది సపోర్ట్ పొందడము. ఈ విధంగా మీరు ట్రెండ్ లైన్స్ అండ్ హారిజంటల్ లైన్స్ ఇటువంటి బేస్ చేసుకొని కూడా కొన్ని మీరు ట్రాక్ చేసి వాటిని ఎంట్రీస్ ఎక్కడ ఇచ్చుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ రిలయన్స్ కూడా 200 DMA కిందికి వచ్చింది. సో దీన్ని బట్టి మీరు ఎక్కడ సపోర్ట్ పొందొచ్చు అనేది మీ ఇప్పటికీ గెస్ చేసి ఉండాలి. సో ఇది ఇంతకుముందు ప్రీవియస్ రెసిస్టెన్స్గా ఉండింది, ఇప్పుడు నా ఇదే సపోర్ట్గా మేజర్గా ఉండబోవచ్చు ఈ డౌన్ఫాల్లో. సో ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని యూస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి చార్ట్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ కూడా మీరు చూడవలసి ఉంటుంది. ఆ చార్ట్ ప్యాటర్న్స్ మీద యాక్చువల్లీ నేను ఇంతకుముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రివర్సల్ ప్యాటర్న్స్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్, ఎగ్జాంపుల్స్ హెడ్ అండ్ షోల్డర్స్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్, డబుల్ టాప్, డబుల్ బాటము, ఏబిసి కానీ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కానీ, ఈ వీటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, వాటి ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ లెవెల్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో ఇక్కడ మనకు అవి ఏ విధంగా మనము యూస్ చేసుకోవాలో ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే కనుక ఈ టెక్నికల్ అనాలిసిస్ ఇటువంటివి ఆన్లైన్లో ప్యాటర్న్స్ గురించి మీరు స్టడీ చేయొచ్చు, లేదనంటే టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఆ విధంగా మీరు ఇన్వెస్టింగ్ చేసుకొని లాభాలు పొందొచ్చు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ చార్ట్ ప్యాటర్ను. ఈ స్టాక్ గురించి నేను ఇంతకుముందు వీడియో మల్టీబ్యాగర్ దాంట్లో ఐ థింక్ నేను ఇచ్చాను. ఇది మీరు చూస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయడం జరిగింది, వాటి సపోర్ట్స్ మీరు రెసిస్టెన్సెస్ చూడొచ్చు. ఇది క్రాస్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ని మళ్ళీ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ పొందింది, అలాగే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్కి వచ్చినప్పుడు సపోర్ట్ పొందింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇందులో కూడా మీరు ఒక ప్యాటర్న్ చూడొచ్చు, హెడ్ అండ్ షోల్డర్స్. సో ఈ హెడ్ అండ్ షోల్డరు క్రాస్ అయ్యింది అండ్ ఇప్పుడు పుల్ బ్యాక్ వచ్చింది. నేను చెప్పాను ఇది పుల్ బ్యాక్లో కొనండి అని చెప్పి, దీని స్టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ దీని బిలో ఉంటుంది. సో ఈ రేంజ్ వరకు వచ్చినప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో మీరు కొనుక్కోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ ఏందో మీకు తెలిస్తే, అంటే ఇటువంటి స్టాక్స్ చార్ట్ ప్యాటర్న్స్ ఉన్న స్టాక్స్ కొని మీరు ఆ టార్గెట్ సైడ్ రైడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఈ చార్ట్ ప్యాటర్న్స్ కూడా నేర్చుకుంటే మీకు యాజ్ అన్ ఇన్వెస్టర్ మీ ఓన్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సజెస్ట్ చేసినట్టు 200 DMA పైన ఉన్నటువంటి స్టాక్స్ అండ్ ఇటువంటి ట్రెండ్ లైన్స్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ యూస్ చేసి ఎక్కడ ఎంట్రీ ఇచ్చుకోవాలి, ఎక్కడ సపోర్ట్స్ వస్తాయి అక్కడ ఎంట్రీ ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మీ ఓన్గా మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు. సో వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు పెన్నీ స్టాక్స్ అనే వాటి వెనకాల పోకండి. ప్రైస్ డస్ నాట్ మ్యాటర్, ప్రైస్ హై ప్రైస్ అని కూడా మీరు వరీ కావద్దు. సో ఫ్రెండ్స్ ఎక్కడైతే మనకి అది టెక్నికల్లీ మంచిగా ప్యాటర్న్ కానీ అండ్ అబౌవ్ 200 DMA పైన ఉండి అప్ ట్రెండ్లో ఉంటే అది ఏ ప్రైస్ అయినా మీరు వరీ కానవసరం లేదు, అది మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. అలాగే ఇటువంటి ప్యాటర్న్స్ కూడా వచ్చాయంటే అవి మీకు స్ట్రాంగ్గా ఉంటాయి. కరెక్షన్స్లో డెఫినెట్గా అవి రెస్పెక్ట్ ఇస్తాయి, ఎక్కడ సపోర్ట్ పొందాలో అక్కడ సపోర్ట్ పర్పస్లో అవి రెస్పెక్ట్ ఇస్తాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ మీద మీరు ఇంకా ఎన్నో నేర్చుకుంటారు. సో ఫ్రెండ్స్ మీరు టెక్నికల్ అనాలిసిస్లో ఎక్కువ అనుభవం లేదు లేకపోతే రాదు తెలియదు అనుకుంటే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు లాభమే పొందుతారు కానీ నష్టమే పొందే అవకాశం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి,
సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మా యూట్యూబ్ మెంబర్షిప్ ఐ మీన్ జాయిన్ బటన్ మెంబర్షిప్ కూడా సో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మేబీ మీరు అందులో జాయిన్ అయితే కూడా మీరు బెనిఫిట్ పొందొచ్చు. సో మాతో కనెక్ట్ అయ్యండి, మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మేము కూడా గైడ్ చేస్తాం ఏవి కొనాలనేది. సో అట్లా కూడా మీరు బెనిఫిట్ పొందొచ్చు. మీరు స్టాక్స్ ఒకవేళ సెలెక్ట్ చేసుకోలేకపోతే గనక మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపిస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇప్పటివరకు చెప్పింది. కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ సమయం లేనందుకు వీడియో చాలా లెంగ్దీ అవుతున్నందుకు నేను ఇక్కడితో ఆపడం జరుగుతుంది. కానీ ఇది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను, ఇంకా రెండు బెస్ట్ స్టాక్స్ కూడా మీకు ఇవ్వాలి. సో నేను మంచి వాల్యూ యాడెడ్ కంటెంట్ తోటి సేమ్ టాపిక్ని నేను మీకు ఇవ్వడానికి మళ్ళీ ముందు ఇక ముందు ఫ్యూచర్లో నేను వస్తాను. సో మా ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ వాల్యూ యాడెడ్ వీడియోగా అనిపిస్తే కనుక లైక్ బటన్ నొక్కి మీ సపోర్ట్ని చూపించండి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు మా లేటెస్ట్ వీడియోస్ డైరెక్ట్గా అందుతాయి. ఒకవేళ నా అప్కమింగ్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ స్ట్రాటజీస్ తోటి మీరు నేర్చుకొని బాగా సబ్జెక్టులో ఇంప్రూవ్ కావాలనుకున్నా ఎక్స్పర్ట్ కావాలనుకున్నా మా టీమ్ తోటి వాట్సాప్ నెంబర్లలో మీరు మీ ఇంట్రెస్ట్ను చూపిస్తే కనుక మా వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారు. సో వాటి గురించి ఇండియా నెంబర్ అయితే 0091917739389, అదే ఇంటర్నేషనల్ అయితే కనుక 0044778249314. ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ స్టాక్ ఏంటి అని అంటే సుందరం ఫాస్టనర్స్, దాని చార్ట్ ప్యాటర్న్ మీ ముందుంది. ఇది ఒక ఆటో సెక్టార్ది, మిషనరీ పార్ట్స్ దీని ఉత్పత్తి సంబంధించిన కంపెనీ. ఫండమెంటల్లీ టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీరు ట్రెండ్ లైన్స్ గీసి ఉంది, దాన్ని చూస్తే హెడ్ అండ్ షోల్డర్స్ కూడా ఇది మీరు గమనించవచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి అబౌట్ ట్రేడ్ అవుతుంది. ఈ ఫాల్లో అసలు ఇది ఎక్కువ పడలేదు అండ్ ఇది స్ట్రాంగ్గా 559 రేంజ్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ను మీరు ఎవ్రీ డిక్లైన్లో మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు బాగుంటుంది. ఎక్కడ కొనాల్సి ఉంటుందంటే 500 రేంజ్ నుంచి మీరు అక్యుమిలేట్ చేయగలిగితే 460 వరకు కూడా ఈవెన్ బిలో మీరు స్టాప్ లాస్ అరౌండ్ ఈ 400-410 రేంజ్లో పెట్టుకోవచ్చు. సో ప్రాఫిట్స్ ఏంటనంటే వెరీ వెరీ హ్యూజ్, బిట్వీన్ 40-50% ఈజీగా మీకు క్విక్ టైంలో వచ్చేస్తుంది, 45-50 అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీ క్యాపిటల్లో ఒక 20% కానీ 30% కానీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ప్రతి డిక్లైన్లో. సో ఇట్స్ అ బెస్ట్ స్టాక్. సో ఫ్రెండ్స్ మీరు ఇది ఈ వీడియోలో బొనాంజా స్టాక్ లాగా నేను మీకు అందిస్తున్నాను. సో మరి నెక్స్ట్ స్టాక్ ఏందో చూద్దామా. నెక్స్ట్ స్టాక్ మనకి రిలయన్స్, అది కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా రిలయన్స్ గురించి. రిలయన్స్ బ్లూ చిప్ మన నిఫ్టీలో హెవీ వెయిట్ టాప్ కంపెనీ, దాని మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పనవసరం లేదు. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మీకు తెలిసిందే. ప్రస్తుతం ఇది బాగా ట్రెండ్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత ఒక రెసిస్టెన్స్ పొంది డౌన్ ట్రెండ్గా ఉండి కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కొంచెం 200 DMA కింద ట్రేడ్ అవుతుంది. మీరు అడగొచ్చు ఇది 200 DMA కింద ఉంది కదా ఎలా బై చేయమని చెప్తున్నారు అని చెప్పి. కానీ ఫ్రెండ్స్ ఇది మీకు ఇప్పుడు చెప్పినట్లు ఇది బెస్ట్ స్టాకు. ఇది 200 DMA కింద వెళ్ళినంత మాత్రాన అక్కడే ఉంటుంది, కిందికి వెళ్తుంది, కింది డౌన్ ట్రెండ్ పడుతుంది అని అనుకోకూడదు. సో ఇక్కడ చూడండి 200 DMA కిందికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంది. సో మీరు ఇక్కడనే గమనించవచ్చు, ఇక్కడ కూడా చూడండి. సో అందులో ఇక్కడ మనకి ప్రీవియస్ ప్రైస్ రెసిస్టెన్స్ ప్రైజెస్, ఇప్పుడు ఈ సపోర్ట్ లైన్ గీశాను కదా, ఆ సపోర్ట్ లైన్కి వచ్చినప్పుడు అది ఇక్కడ నుంచి పైకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదే మనం ఈ వీడియోలో ఇందాక ఇంతకుముందు నేర్చుకున్నాం ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్సెస్.
ఎట్లా పనిచేస్తాయి, ఏ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ డ్రా చేసి టెన్ లైన్స్ సపోర్ట్ రెసిస్టెన్సెస్. సో ఫ్రెండ్స్ మా అడ్వైజ్ ఏంటంటే 1700 రేంజ్ నుంచి బిట్వీన్ 1600 రేంజ్లో మీరు ఈ స్టాక్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. దీని విషయం నేను మా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందే ఇచ్చాను. 1900 బిలో ఇది కొద్ది రోజులు ఉంటే కనుక అది 1800 ఈవెన్ 1700కి వెళ్తుంది. సో మీరు అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ని మీరు బిట్వీన్ 1700 అండ్ 1600 అక్యుమిలేట్ చేసుకుంటే మీ పోర్ట్ఫోలియోలో కొంత పార్ట్ దీనికి అలొకేట్ చేసి అండ్ 1450 ఆర్ 1400 రేంజ్ స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు పైకి ప్రాఫిట్స్ గురించి రేట్ చేసినట్లయితే మీ టార్గెట్ అరౌండ్ 2400 ఇమ్మీడియట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మీకు అగైన్ 45-50% ప్రాఫిట్లని వెరీ క్విక్ టైంలో ఇవ్వనుంది. అది నా ఈ బొనాన్జా స్టాక్ ఈ వీడియో నుంచి మీకు అందించాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో లాభదాయకంగా ఉండబోతుందని అనుకుంటూ ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరి మరిన్ని మంచి విషయాలతో, మంచి కంటెంట్తో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.